కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. చరిత్రని భావితరాలకు అందించడంలో చిత్రకళ ప్రముఖమైంది. అతి ప్రాచీనమైన కళ ఇది. కళాకారుల కుంచె నుండి జాలువారిన ఈ కళాఖండాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అలాంటి చిత్రాలు గీసేవారిలో ఒకరు మన గుమ్మడి శేషగిరిరావు గారు. ఈ వారం మన కళాక్షేత్రంలో ఆయన ప్రత్యేక అతిథి. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గుమ్మడి శేషగిరిరావు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చిత్రాలు గీయాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఏమైనా అనిపించేదా, లేకపోతే మీ కుటుంబ నేపథ్యంలో ఎవరైనా ఇలా పెయింటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కుటుంబ నేపథ్యంలో ఎవరు లేదు. ఊహ తెలిసినటువంటి నాటి నుంచి గీయాలనిపించేది. బొగ్గుతో వాటితో గోడల పైన గీసేవాడిని చిన్నప్పటి నుంచి. తర్వాత మట్టితో బొమ్మలు, అట్లా ఆర్ట్ నా జీవితంలో ప్రవేశించింది. ఈ రోజుల్లో స్కూల్స్లో పెయింటింగ్ సంబంధించి ప్రత్యేక క్లాసెస్లు తీసుకుంటున్నారు, అన్ని కళల్ని ఏమంటే ఎంకరేజ్ చేస్తున్నారు, బట్ అప్పట్లో అలా ఉండేది కాదు. అప్పట్లో లేదండి, అప్పట్లో ఇంతగా ఎంకరేజ్ చేసేవాడు కాదు. ఒక టీచర్ ఉండేవాడు అంతే, అందరికి నేర్పించేవాడు, అట్లాగే మాకు కూడా నేర్పించేవాడు. నాకంటే పై క్లాసులు వాళ్ళకి కూడా నేను బొమ్మలు వేసేవాడిని. సిక్స్త్ క్లాస్ చేసేటప్పుడు సపోజ్ ఎయిత్ నైన్త్ వాళ్ళకు అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది అప్పుడు చేస్తున్నప్పుడు. ఓకే, మరి ఇప్పుడు స్కూల్ ఏజ్ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఒక మంచి చదువు చదవాలి, ఒక మా అబ్బాయి ఒక మంచి జాబ్ చేయాలి అని అనుకుంటారు. మరి ఇప్పటికీ మీరు పెయింటింగ్ కంటిన్యూ చేస్తున్నారు, మీరు పెయింటింగ్ వృత్తిలోకి వెళ్తాను అని అంటే కనుక కుటుంబంలో ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? వాళ్ళు వద్దన్నారండి. ఏంటంటే ఏదైనా బ్యాంక్ జాబ్ బీకామ్ డిగ్రీ లేకపోతే ఏదైనా ఇంకేదైనా చదువుకునేవాళ్ళు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా నాకు మనసంతా ఈ ఆర్ట్ మీద ఉండేది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను మళ్ళీ టర్న్ అయ్యి దీంట్లో ఆర్ట్ ఎక్కడ నేర్పుతారో తెలియదు. అప్పుడు ఇంతగా ప్రచారం లేదు, ఎవరు నేర్పుతారో కూడా తెలియదు. సరే ఒక నెల రోజుల పాటు తిరిగి ఎవరు నేర్పుతారో తెలుసుకుని వెంకటేశ్వర్లు గారు అని చెప్పి ఒక రేపల్లో ఉండేవాడు. ఆయన బహుమ ప్రగ్రహశాల, ఆయన శిల్పాలు చేసేవారు, పెయింటింగ్ కొన్ని వందలాది మందికి ఇవి నేర్పించేవాళ్ళు, డ్రాయింగ్ మాస్టర్లుగా తయారు చేశాడు ఆయన. ఆయన దగ్గర ఫస్ట్ నేర్చుకున్నాను అన్నమాట. ఆయన సంవత్సరం నేర్పించారు. మెడ్రాస్లో ఎగ్జామ్స్ ఉండేవి అప్పుడు. తర్వాత హైయర్ తెనాలలో నేర్చుకున్నాను, పడవనారాయణరావు గారు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఎవరికైనా ఏదైనా వృత్తి అంత ఇష్టంగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ చేసిన దానికి ఒక కాంప్లిమెంట్ అనేది వస్తుంది. మీరు ఏ పెయింటింగ్కి మీరు అలాంటి కాంప్లిమెంట్ని అందుకోవడం జరిగింది? నేను టీచర్గా సెటిల్ అవుదాం అనుకున్నానండి, డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ అది గవర్నమెంట్లో రాలా, తక్కువ ఉంటాయి. స్కూల్కి ఒకే టీచర్ ఉంటాడు, అది హై స్కూల్కి. అట్లా కొంతకాలం వెయిట్ చేశాను, రాలా. రాకపోయిన తర్వాత మళ్ళీ గ్రాఫిక్ డిజైన్ కన్వర్ట్ అయ్యాను. ఇది వేరు, ఈ ఆర్ట్ ఇది వేరు, గ్రాఫిక్ డిజైన్ వేరు. గ్రాఫిక్ డిజైన్ అంటే ఇప్పుడు కంప్యూటర్స్ ఉండేవి కావు, మొత్తం చేతితోనే రాయాల్సి వచ్చేది. ఇక లెటరింగ్ అదంతా ఒక యాడ్స్ ఇవన్నీ చేతితో రాయాల్సి వచ్చేది. మళ్ళీ దాన్ని నేర్చుకుని మా ఊర్లో ఈ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత గొంది రమేష్ బాబు గారు ఆయన అప్పటికే ఈనాడు వాటిలో చేస్తున్నాడు డ్రాయింగ్ డిప్లొమా హోల్డర్. ఆయన కొన్ని సజెషన్స్ ఇచ్చాడు, ఇట్లా కాదు వేరే నేర్చుకుంటే నువ్వు మళ్ళీ సెటిల్ అవుతావు అని చెప్పి మళ్ళీ అవన్నీ నేర్చుకుని మళ్ళీ జాయిన్ అయ్యానండి. గుంటూరులో శాంతి ఆర్ట్స్లో జాయిన్ అయ్యాను. అది పెద్ద, చాలా పెద్ద సంస్థ అండి. దాంట్లో కొంతకాలం చేసిన 5 సంవత్సరాలు అట్లా. ఓకే, డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ ఈ రెండిట్లో మీకు ఫస్ట్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ టైం వచ్చిన ఏదైనా ప్రశంస గురించి చెప్పండి. చిన్నప్పటి నుంచి ప్రశంస ఉండే బాగానే, మిగిలిన వాళ్ళకంటే బాగా చేస్తున్నాగా అప్పుడు ప్రశంస ఉండే. ఎందుకంటే అందరికంటే బాగా చేస్తున్నప్పుడు ఉంటుంది కాబట్టి పెద్ద అంటూ ఉండేది నాకు. ఫస్ట్ ఏ ఏజ్లో వచ్చింది మీకు అంటే చిన్నప్పుడు? ఫస్ట్ 8th క్లాస్లో వచ్చిందండి. 8th క్లాస్లో హార్స్ది ఒకటి, శివాజీ హార్స్ రైడింగ్ చేసేది ఒకటి గీసాను అనమాట. అప్పుడు డ్రాయింగ్ నేర్చుకోవాలి నేను. ఓకే, ఏవో చార్ట్లు ఉండేవి కదా అప్పుడు, వాటిని చూసి వేసి వేశాను. దాన్ని అప్పుడు మొదటి ప్రశంస అది నాకు గుర్తుండే, నాకు తెలిసి. మరి మీ తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా ఒక పక్క చదువుకుంటూనే ఇది సెర్చ్ చేసి ఎవరు నేర్పిస్తారని తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక మంచి గుర్తింపు వచ్చింది, ఇది ఒక జీవనోపాధి కాదు, దీన్ని ఎందుకని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఈ డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ అవి కూడా చేశాను కదండి, అప్పుడు చేసిన తర్వాత ఓహో ఇతను కూడా జాబ్, గవర్నమెంట్ జాబ్ ఎలిజిబిలిటీ వచ్చిందిగా, అది వాళ్ళ కోసమే. ఆర్ట్ తృప్తి కాకుండా ఒక సెటిల్మెంట్ కావాలిగా వాళ్ళ కోసం. అప్పటికే వాళ్ళు ఆశని ఫుల్ఫిల్ చేశారు. అప్పుడు ఊరికే గీసుకుంటే ఇంట్లో కూర్చుంటే కుదరదుగా, ఇది టెక్నికల్గా దీన్ని ఎగ్జామ్ రాయటం, టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ చేయడం, క్యూలో ఉన్నాగా అందుకనే యాక్సెప్ట్ చేస్తారు ఆటోమేటిక్గా. ఓకే, చిన్నప్పటి నుంచి అదే గోడల మీద బొమ్మలు గీయడం అలా చేశారు కదా, డ్రాయింగ్ అనేది ఒక వృత్తిగా మీకు ఇష్టం అని నాకు అర్థమైంది, నరనారాలను జీర్ణించుకుపోయింది. సో ఇదే నా ప్రవృత్తి అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు సార్? ఇంటర్మీడియట్ తర్వాత అండి. 10th క్లాస్ అప్పుడు అనుకున్నాను ఇది జెఎన్టీయూలో చేద్దాం అనుకున్నాను. జెఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ అప్పుడు 10th తర్వాత ఉండేది, ఇప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత. ఇప్పుడు జాయిన్ అవుదాం అనుకున్నాను. జాయిన్ అవ్వడం వాళ్ళు ఇక్కడ ఎలా జాయిన్ అవ్వాలి ఏంటో తెలియదు, ప్లస్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా లేదు. అందువల్ల ఆలోచన విరమించుకుని అక్కడ దగ్గరలో ఉండేది
అందుబాటులో ఉండేది చేయాలో చేద్దాం అనుకున్నా. ఓకే, బట్ ఏ దారిని మాత్రం వదులుకోలేదు. అవును. మరి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ డ్రాయింగ్లో? వీళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇంకా మంచి డ్రాయింగ్ వేసే వాళ్ళకి ఎదగాలని ఏమని అనుకున్నారా? ఇప్పట్లో మా ఊర్లో జీవి సుబ్బారావు గారు ఆయన ఉండేవారు. ఆయన చూడలేదు కానీ విన్నాను. సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆయన. ఆయన ఫస్ట్ అక్కడ మా ఊరి నుంచి గొప్పవాడుగా ఎదిగిన మనిషి. ఓకే. ఆయన గురించి చెప్తే వినేవాడిని. ఆయన కలకటాలో చేశారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శాంతినికేతన్లో చేశారు. ఒక ఆధారం దొరికింది, ఇది కూడా మంచిదే, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, ఇది తక్కువది కాదు అనేది. అక్కడ వేరే వాళ్ళు ఎవరు దీని గురించి డిస్కస్ చేయటం కానీ ఉండేది కాదు. ఊరికే బొమ్మలు ఎదిగిస్తే బాగుంది అనే వాళ్ళు తప్పించి దీని గురించి అంత పట్టించుకున్నారు తెలియదు వాళ్ళకి. దీనిలో ఏమైనా ప్రత్యేకంగా అంటే పెయింటింగ్స్ లో కానీ డ్రాయింగ్స్ లో కానీ రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి, ప్రత్యేకంగా ఏమైనా కోర్సులు చేశారా? ప్రత్యేక కోర్సు అంటే ఫస్ట్ బేసిక్ కోర్స్ ఉంటాయండి. బేసిక్ కోర్స్ అంటే ఫస్ట్ లైన్ డ్రాయింగ్ పెన్సిల్ స్కెచెస్ ఉంటాయి. ఫస్ట్ లైన్ మీరు గీస్తారు, ఇప్పుడు ఎవరైనా గీస్తారు అంటే లైన్లో ఆ లైఫ్ ఉండాలి. ప్రతి గీతలో లైవ్ జీవం ఉండాలి. ఇప్పుడు అన్ని గీతలే, పిచ్చి గీతలు జుట్టు ఉంది, పిచ్చి పిచ్చిగా ఉంటాయి గీతలు అన్ని. పట్లేదు కొన్ని గీతలు ఏంటంటే కొలత ప్రకారం, అమెరికా ప్రకారం ఉండాలి. ఏది ఎక్కడ ఉండాలో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. అసలు ప్రపంచం మొత్తం ఏంటంటే మొత్తం సర్కిల్స్ స్ట్రైట్ లైన్సే. మరి ఏదైనా తీసుకోండి, మొత్తం డిజైనే. మన చెవి పోగులు, కాళ్ళ చెప్పులు, వాచెస్, అన్నీ ప్రతిదానికి ఒక రూపం కావాలి. ఆ రూపం అంతా స్కెచ్చే, అట్లా కనిపిస్తుంది మాకు. ఓకే. ఇప్పుడు అన్నీ మన కనిపించే వస్తువులన్నీ, అది చెట్టు అవ్వచ్చు, సముద్రం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది కళ చూడవచ్చు, దానికి కూడా ఒక షేప్ ఉంటుంది కదా, అది కూడా డిజైనే, అది కూడా స్కెచ్చే ఫస్ట్. తర్వాతే అది వస్తువు అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, స్కెచ్ ఆధారం. డ్రాయింగ్ అనేది ఒక సముద్రం అంటారా, ఇప్పటికీ నేర్చుకుంటున్నారా మీరు? ఇప్పటికండి, ఇప్పటికీ ఉన్నంతకాలం నేర్చుకోవాల్సిందండి, ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ఓకే. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు, కలర్ కాంబినేషన్ అవన్నీ నేను ఎక్కువ అట్లా చేస్తానండి. సాంప్రదాయంగా విధంగా కాకుండా కొంచెం కొత్త శైలి, అంటే స్కెచెస్ కానీ సబ్జెక్ట్ అంతా భారతీయత ఉంటుంది, చేసే విధానం అంతా మోడర్న్గా ఉంటుంది. ప్రతి పెయింటింగ్లో కూడా అట్లాగే ఆ విధంగా శైలిని తయారు చేసుకున్నాం. ఓకే. మీకంటే ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు గుమ్మడి శశిగిరి రావు గారు అని, మీ పెయింటింగ్ ఇద్దరు సైన్ కానివ్వండి. అంటే మీరు అనుకున్నారు కదా డ్రాయింగ్ టీచర్గా చేయాలని, ఇప్పుడు ఎవరైనా పిల్లలు వచ్చి మాకు డ్రాయింగ్ నేర్పిస్తారంటే నేర్పిస్తున్నారా మీరు? లేదండి, ఎందుకంటే అది ప్రొఫెషన్ పూర్తిగా అది 7-8 hours చేయాల్సిందే. దీంట్లో దాంట్లో ఉంటే రెండు చేయలేం. ఓకే. అది డిఫరెంట్, ఇది రెండు వేరువేరు, అందుకని ఎక్కువ చేయలేం. దీంట్లోనే ఎక్కువ చేయాల్సి, దీనికి ఆలోచన ఉంటుంది ఫస్ట్. దానికి కూడా అంతే, పిల్లల స్థాయికి వెళ్ళి నేర్పించాలి. అంటే 5 years ఉన్నారనుకోండి, 5 years ఆ స్థాయిలో నేర్పించాలి. తర్వాత ఇంకో పెద్దవాళ్ళంటే వాళ్ళ స్థాయి ఉంటుంది. దీంట్లో మళ్ళీ వేరువేరు ఉంటాయి. డిజైనింగ్ ఉంటుంది, డిజైనింగ్ అంటే ఓన్లీ లతలు ఇట్లాంటివి, ప్లస్ మోడల్ డ్రాయింగ్ ఉంటుంది, వస్తువులు ఉంటాయి, గొడుగు చెప్పులు లేకపోతే ఇంకోటి అంటే మొత్తం మోడల్ పెడతాం. పెట్టిన తర్వాత ఫ్లవర్ వాజ్ ఇలాంటివి పెడతాం. పెట్టినప్పుడు అవి మోడల్ డ్రాయింగ్ అంటాం. అది నేర్చుకోవాలంటే కొంచెం స్థాయి అది వేరు, పెయింటింగ్ వేరు. ఇట్లా హ్యూమన్ స్కెచెస్ ఉంటాయి మాకు. ఇప్పుడు హయ్యర్లో ఒక మనిషిని ఇద్దరు నిలబెడతారు, నిలబెట్టి మనం ఎవరికి కనపడే యాంగిల్లో వాళ్ళు గీయాలి, చుట్టూ చేర్చేస్తారు, మోడల్ మధ్యలో నిలబెడతారు మనిషిని, అది ఒక పేపర్ 4 hours. అట్లా మనిషిని అది ఒక అది కొంచెం పై స్థాయిలో ఉంటుంది. అది ఇవన్నీ నేర్పిస్తారంటే రోజు దీనికి బేసిక్స్ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇవంతా మాకు కూడా హోంవర్క్ ఉంటుంది, మాకు కూడా వర్క్ ఉంటుంది, హోంవర్క్ ఉంటుంది. ప్లస్ ఆ స్థాయిలను కూడా వివిధ స్థాయిల్లో మేము కూడా ప్రిపేర్ అయి ఉండాలి, వాళ్ళకి అందించాలండి కరెక్ట్గా. దీంట్లో ఇంకోటి ఏంటంటే సైకాలజీ ఒకటి ఉంటుంది మాకు, టెక్నికల్ టీచర్ ట్రైనింగ్లో సైకాలజీ ఉంటుంది. అది చాలా ఇప్పుడు మన జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే సైకాలజీ అంటే ఫస్ట్ మన స్థాయిని మనం తెలుసుకోవాలి, ఇతరుల గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఏంటంటే ఈ రెండింటిలో నడుస్తుంది. ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవటం, ఇతరులను తెలుసుకోవటం, ఈ జీవితం మొత్తం ఇదే ప్రయాణం అంతా. అందుకని ఫస్ట్ అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే అది ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటుందని. ఆ సైకాలజీ అంటే అందరు పిల్లలు ఒక రకంగా ఉండరు, రకరకాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళ స్థాయిల్లో వాళ్ళ విధానానికి మనస్తత్వం బట్టి పెయింటింగ్ నేర్పించాలి. సపోజ్ మా అమ్మాయి ఉంది, ఫస్ట్ అమ్మాయి, పెద్ద అమ్మాయి, అమ్మాయికి అక్షరాలు రాలా, ఒక 4 days రాలా. వాళ్ళు మా ఇంట్లో కొడుతున్నారు, అక్కడ కొడుతున్నారు, రావట్లా దిద్దట్లు అసలు. ఆమె దిద్దటి ఇష్టం లేదు. నేను సరే 1 day నేర్పించా, ఫస్ట్ 0 దాని పక్కన ఇంకోటి, ఇంకో 0 స్ట్రైట్ లైన్స్, ఇట్లా ఆర్ట్ లాగా అట్లా 1 day నేర్పించాను. అంతకుముందు 1 month రాలి అసలు, అసలు కష్టం కూడా రాలి. నేర్చుకోవడం కూడా అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, అంటే దాన్ని దిద్దడం అంటాం కదా పలకతో, అట్లా ఇష్టం లేదు, అట్లా రాలా 30 days రాలా.
వన్ డేలో నేను మొత్తం ఆల్ఫాబెట్స్ నేర్పించాను. ఇది దట్ ఈస్ పవర్ ఆఫ్ ఆర్ట్ అనమాట. అంటే మనస్తత్వాలు ఆ విధంగా ఉంటాయి. అట్లా చెప్తే నెల రోజులు చేయని ఒక వన్ డేలో చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక మంచి ఆర్టిస్ట్, మీ ఆర్ట్ అనేది మీతో ముగియడం అనేది మీకు ఇష్టం ఉండదు, మీకంటూ ఒక వారసులు ఉండాలి, మీ పిల్లలకి ఏమైనా నేర్పిస్తున్నారా? వాళ్ళిద్దరికి ఈ లైన్ ఉంది కానీ చిన్నమ్మ ఇప్పుడు నేర్చుకుంటాను, ఎంఎస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేర్చుకుంటాను. ఏ ఏజ్ లో పిల్లలు డ్రాయింగ్ నేర్చుకుంటే వాళ్ళకి ఇష్టం కలుగుతుంది అంటారు? అంతర్గతంగా అందరికి ఉంటుందండి, ఎంతో కొంత ఉంటుంది, మీకు ఇంకోళ్ళకి అందరికి ఉంటుంది. అది బలంగా వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నేర్చుకుంటే త్వరగా వస్తుంది. ఓకే. ఇతర చదువులు ఇవన్నీ ఒత్తిడి వలన వాళ్ళకి అదేంటంటే హిడెన్గా ఉంటుంది. అది బలంగా వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, లేకపోతే నేర్చుకోవడానికి ఇష్టపడతారు, అప్పుడు వస్తుంది. ఓకే. మరి పెయింటింగ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాల పెయింటింగ్స్ వేశారు? డ్రాయింగ్ అండి, డ్రాయింగ్, ఇండియన్ ఇంక్ వర్క్స్ ఉంటాయి, లైన్ స్కెచెస్. అట్లా ఫస్ట్ స్కెచింగ్ అండి, ఏ వస్తేనే ఫస్ట్ లైన్ స్కెచ్ చేయాలి, స్కెచ్ ప్రాణం. స్కెచ్ బాగా ఉంటేనే తర్వాత షేడ్ ఉంటుంది, ప్రతి వస్తువు ఒక షేడ్ పడుతుందండి. చూపిస్తారు ఒకసారి. ఇప్పుడు ఇదంతా షేడ్ అండి, షాడో ఉంటేనే రియాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇలా గాలిలో తేలిపోతున్నట్టు, లేదా ఏదో గోడ మీద గీసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వస్తువు అక్కడ నిలబడాలంటే దాని షేడ్ ఉంటే ఆ రియాలిటీ ఉంటుంది దానికి. ఓకే. ఏ వస్తువుకైనా సరే ఫస్ట్ పెన్సిల్ స్కెచ్ లైన్ నేర్పిస్తారు అన్నమాట. ఫస్ట్ లైన్ నేర్పిస్తారు, తర్వాత షేడింగ్ అండి. ఓకే. ఓ పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదన్నా కూడా అక్కడ దాని షేడ్ ఉంటుంది కింద, దాని మీద కూడా షేడ్ పడుతుంది మళ్ళీ. ఓకే. ఇప్పుడు మన చర్మం అంతా ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డార్క్ కనిపిస్తుంది అంటే షేడ్ వచ్చింది. ఓకే. ఆ షేడ్ ని మనం పేపర్ మీద షేడ్ కట్ ఇంప్లిమెంట్ చేస్తే ఎవరి షేప్ అయినా వస్తుంది, వస్తువు కానీ మనిషి కానీ. ఓకే శశిగిరి గారు, సో ఇంత మీ గురించి తెలుసుకున్న తర్వాత మీతో ఒక పెయింటింగ్ వేయించుకోవాలని అనిపిస్తుంది నాకు, సో మా కోసం ఒక పెయింటింగ్ వేస్తారా? తప్పకుండా. హోప్ అని పెయింటింగ్ చేయబోతున్నాను. హోప్ అనే కాన్సెప్ట్ అంటే చీకట్లో వెళ్తురు. మరి ఇప్పటి వరకు ఏ సంస్థలకు పనిచేయడం జరిగింది మీరు? విజన్స్ అని ఒక కంపెనీలో చేశాను ఫస్ట్ 1 ఇయర్ గుంటూరులో, తర్వాత శాంతి యాడ్స్ అని దాంట్లో ఒక 5 ఇయర్స్ పనిచేశానండి. అది వాళ్ళు ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నర్స్ అప్పట్లోనే, అంటే దాదాపు 28 సంవత్సరాల క్రితం. అది చాలా పెద్ద సంస్థ, దాంట్లో వివిధ రకాల వర్క్స్ ఉంటాయి. చిన్న అది క్రేన్ ఒక్కపాటు చేసేవాళ్ళు, క్రేన్ ఒక్కపాటు దగ్గర నుంచి ట్రాక్టర్స్, స్వరాజ్ ట్రాక్టర్స్ ఉండే, ఆ ట్రాక్టర్స్ వర్క్స్ దాకా అనేక రకాల వర్క్స్ ఉండే. అక్కడ దాదాపు పెద్ద ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉండేది, అంటే దాదాపు సుమారు 18 మంది దాకా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉండేది. ఇతర డిపార్ట్మెంట్స్లో 100 మంది ఉండేవాళ్ళు, 200 మంది 300 మంది పనిచేసేవాళ్ళు. ఓకే. ఒక ప్రింటింగ్ ఇండస్ట్రీలో రాష్ట్రపతి అవార్డు కానీ ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది వాళ్ళకి. అది హ్యాండ్మేడ్ పెయింటింగ్, మళ్ళీ హ్యాండ్మేడ్ ప్రింటింగ్, అప్పుడు మిషనరీ కాదు, దాంట్లోనే వాళ్ళు అంత సాధించారు. వాళ్ళ దగ్గర ఎక్కువ నేర్చుకున్నానండి, అంటే కష్టపడటం ఎలా కష్టపడాలి. ఓకే. ఇన్ని టెక్నికల్గా డెవలప్మెంట్స్ కూడా చాలా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉండేవాళ్ళు, మద్రాసు, కేరళ వీళ్ళంతా ఉండేవాళ్ళు. దేవుడు క్యాలెండర్లు అన్నీ చేస్తారు కదండి, అది ఫస్ట్ టైం అక్కడే చూశాను నేను. ఓకే. క్యాలెండర్ ఆర్ట్ అంటే అది స్ప్రే వర్క్ చేస్తారు. సుబ్బయ్య గారు నాకు ముసలాయన ఉండేవాడు, 12 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడంట. ఆయన 12 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాడు, నేను నాకు పరిచయం అయ్యేసరికి ఆయన 60 సంవత్సరాలు. ఓకే. అపార అనుభవం. ఆయన మా ముందు మనం చూసి ఇప్పుడు దేవుడు క్యాలెండర్లని చేసేవాడు, అది ఒక వర్క్. ప్లస్ స్క్రీన్ ప్రింటింగ్లో బ్యానర్స్ అని క్లాత్ మీద ప్రింట్ చేసేవాడు. అప్పుడు ఈ ఆఫ్సెట్ లాగా లేదు, చేతులతోనే మేము అన్ని చుక్కల్లాగా పెట్టాల్సి వచ్చేది. ఓకే. అక్కడే ఒక 4
వినాయకుడి బొమ్మలు చేశానండి. అవంటే మొత్తం డాట్ వర్క్ అనమాట, అది కూడా ఒక స్పెషల్ వర్క్. ఆర్ట్ ప్రింట్స్ అని అమ్మేవాళ్ళు వాళ్ళు. ఆర్ట్ ప్రింట్స్ అంటే ఒకసారి మనం చేస్తే అది లైఫ్ లాంగ్ వాళ్ళు ప్రింట్ చేస్తూ అమ్ముతూ ఉంటారు. పర్మనెంట్ వర్క్ అనమాట. అట్లాంటి ఒక నాలుగు చేశాను. అయిపో బాగా పెద్ద ఆర్టిస్టులకు ఇచ్చేవాళ్ళు. సరే ఒకసారి నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు నాకు 28 ఇయర్స్. ఆ టైంలో నాకు ఛాన్స్ ఇచ్చారు, అవి ఒక నాలుగు చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు మూవీస్లో ఎక్కువ ఆర్ట్ డైరెక్టర్ పేరు అనేది మారుమోగుతుంది. ఏదైనా చేసినా కూడా వాళ్ళకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు ఆర్ట్ వైపు ఏమైనా వెళ్ళడం జరిగిందా? చాలా లాంగ్ టైం పడుతున్నారు సెటిల్ అవడానికి. అంటే ముందు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ కష్టపడాలి బాగా. అంటే అసిస్టెంట్ గాను లేకపోతే అక్కడ చేరి ఫస్ట్ అక్కడ చేరడం. సినిమా ఫీల్డ్ కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఓన్లీ దీని మీదే ఫోకస్. ఇది మన చేతుల్లో ఉండే పని. అదేంటంటే ఎవరి చేతుల్లో ఉంటాం మనం, అది ఆ టెన్నిస్ అయిన తర్వాత కూడా మన షెటిల్ అవుతాం నమ్మకం ఏం లేదు. ఓకే, అందుకని దానికి దూరంగా ఉన్నాను. సో దానికి దూరంగా ఉన్నందుకు ఏమైనా బాధపడ్డారా ఈ టైంలో? ఇప్పుడు ఇంత లేదు మిస్ అయిన ఫీలింగ్ లేదు. ఈ టైంలో చాలా రకాల వర్క్స్ నేర్చేసుకున్నారు అయితే మీరు. అవును, దాదాపు 30 ఇయర్స్ పనిచేశానండి. అది ఈ ఫీల్డ్ లో గ్రాఫిక్ ఫీల్డ్ పనిచేశాను ఎక్కువ. పెయింటింగ్స్ మనసు ఉండేది పెయింటింగ్ మీదే. అది బట్టి పెయింటింగ్ చేసి మనం సెటిల్ అవ్వగలుగుతాం లేదా అని ఈ లైన్ లోకి రాలేదు. ఓకే, ఖాళీ టైం మాత్రం దీనికి వినియోగించుకోవడం ఈ ఆలోచన అంతా ఇది ఉండేది. అంటే మనం ఆర్టిస్ట్ అనే ఇప్పుడు ఏ కళ సరే అది లోపల ఉన్నప్పుడు ఏంటంటే ఆ విధంగానే ప్రపంచాన్ని చూస్తాం. ఆర్టిజం చూసినా కూడా మనకు అదే గుర్తొస్తుంది. దీంతో చూస్తాం మనం. ఇప్పుడు మనిషిని వచ్చాడు మనం స్కెచ్ చేయాలి ఎట్లా కనిపిస్తుంది. ఆర్టిస్ట్ ఆ స్పీర్లో చూస్తాం, ఆ వ్యూలో చూస్తాం. ఓకే, ఇప్పుడు హోర్డింగ్స్ వస్తాం, హోర్డింగ్స్ చూసినా కూడా ఇప్పుడు దాంట్లో కంపోజిషన్ ఏంటి అలా చూస్తాం. నేనైతే ఎలా వేసేవాళ్ళని, బాగా చేశాడు బాగా చేయలేదు అట్లా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు 3D పెయింటింగ్ అనేది వస్తుంది కదా? అవునండి. సో 3D పెయింటింగ్ కూడా మీరు వేయడం జరిగిందా? 3D నేర్చుకున్నానండి. అంటే ఒక 8 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్, అప్పటికి నాకు 40 ఇయర్స్ అట్లా ఉంటాయి. ఆ టైంలో నేర్చుకున్నాను అనమాట. 3D అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఓకే, అది కూడా ఒక 8 ఏళ్ళ పాటు నేర్చుకున్నాను. 8 ఏళ్ళు జాబ్ చేస్తూ మళ్ళీ ఇది ఒక ఇది కూడా నేర్చుకున్నాను. ఓకే, అది 3D అంటే మాయా అనేది, మాయా సాఫ్ట్వేర్ అనమాట. సాఫ్ట్వేర్ చాలా పెద్దది. ఇప్పుడు అన్నింటిలో మన బాహుబలి వీటన్నింటిలో వాడేది అవే VFX కానీ ఇవన్నీ. దాంట్లో ఏంటంటే యాక్టర్స్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు మొత్తం యానిమేషన్ మూవీస్ అని తయారవుతున్నాయి, బిలియన్స్ ఆఫ్ మనీ. పెద్ద పెద్ద ఇప్పుడు హాలీవుడ్ పిక్చర్లు ఎన్ని అయితే ఉన్నాయో ఆడి మూడు పిక్చర్లు అంత ఖర్చు ఒక పిక్చర్కి అవుతుంది, ఇంకెక్కువే అవుతుంది. దాంట్లో ప్రతి వస్తువుని మూమెంట్ క్రియేట్ చేస్తారు. దాంట్లో ఏంటి మోడలింగ్ ఉంటుంది. ఫస్ట్ మోడలింగ్ ఏంటంటే ఒక వస్తువు ఇప్పుడు వినాయకుడిని ఇక్కడ పెట్టాం అనుకోండి, ఆ వినాయకుడు మొత్తం కంప్యూటర్ తయారు చేయాలి. అంటే మట్టి బొమ్మలాగా తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత అది ఒక దాని మోడలింగ్ అంటారు. దాని తర్వాత టెక్చరింగ్ అంటాం. దాన్ని కలర్స్ వేస్తే టెక్చరింగ్. ఒక క్యారెక్టర్కి మన స్కిన్ టోన్ అని వేస్తారు. తర్వాత క్లాత్ అంతా వేస్తారు, అదొకటి. దాని తర్వాత ఈ ఫర్ ఉంటుంది, హెయిర్ కానీ ఇవన్నీ ఫర్ ఉంటుంది, ఇదొకటి. దీని తర్వాత దానికి యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్ ముందు రిగ్గింగ్ అని ఒకటి ఉంటుంది. రిగ్గింగ్ అంటే మనకి చెయ్యి ఇప్పుడు ఇది ముందుకే కదులుతుంది, వెనక్కి కదలదు. అట్లా వేళ్ళు కూడా అంతే, వెనక్కి ముందుకు కదులుతుంది, కాలు వెనక్కి కొనుక్కుద్ది ముందుకు వంగదు. అటు రిగ్గింగ్ అంటారు. ఆ స్పాట్స్ అన్ని వాటిని ఐడెంటిఫై చేసి పెడతారు అక్కడ. అది అంతవరకే కదిలేటట్టుగా దాని రిగ్గింగ్ అంటారు. దాని తర్వాత ఆ బొమ్మని యానిమేట్ చేస్తారు. యానిమేట్ కదిలికలు తర్వాత దాని తర్వాత ఫేషియల్ హావభావాలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవన్నీ చేస్తారు. ఇదంతా అయితే కానీ ఒక క్యారెక్టర్ నడవదు. తర్వాత ఇది ఈ క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క మనిషి తీసుకుంటూ వెళ్తాడు. చాలా 100 మంది చేస్తారు పని. తర్వాత సెట్స్ ఉంటాయి, సెట్స్ కదలవు. ఇది ఆర్గానిక్ అంటారు, ఆర్గానిక్ మోడలింగ్ అంటారు దీన్ని. కదలని సెట్స్ని ఇన్ఆర్గానిక్ మోడలింగ్ అంటారు. అంటే బిల్డింగ్ స్టూల్స్ అవన్నీ చేరి తిరిగేది అయితే దీనికి యానిమేషన్ ఉంటుంది. కదలేవి కదలనివి విభజించుకుంటూ ఆర్గానిక్ లైవ్ జీవం ఉన్నాయి జీవం లేని వాటింటి కూడా మొత్తం సెట్స్ అని చేస్తారు. వాటి కలరింగ్ కర్టన్స్ కలుతున్నాయి, వాటికి మూమెంట్స్, ఇదంతా పెద్ద శాస్త్రం అనమాట. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్కైనా కూడా వారికంటే ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. మీ పెయింటింగ్స్ చూస్తే కూడా అలానే అనిపిస్తుంది, ఇది గుమ్మడి గారు వేసిన పెయింటింగ్ అని. సో మీరు ఆర్ట్ వేసేటప్పుడు కూడా ఒక ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నారు కదా? ఫస్ట్ ఒక పెయింటింగ్స్ బాగా సీరియస్గా చేద్దాం అనుకున్న టైంలో ఒక 5-6 మంత్స్ వరల్డ్లో ఇండియాలో ఆర్టిస్టులు అందరూ ఎటువంటి పెయింటింగ్ చేస్తారో ఫస్ట్ ముందు అబ్జర్వ్ చేశారు. తర్వాత అనలైజ్ చేసి తర్వాత మనకేంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఇతర దేశాల్లో ఎక్కువ ఉన్నారు పెయింటర్స్. ఇక్కడ కంటే కూడా భారతీయత ఉండేటట్టుగా ఉండాలి, ప్లస్ వెస్ట్రన్ కొంచెం ఆ ఫ్లేవర్ అదంతా ఉండాలి, ఆ స్పీడ్ అంతా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఉండే వాటిలన్నీ భారతీయ ఇది సబ్జెక్ట్ అంతా ఇక్కడ తీసుకున్నానండి. శైలి మాత్రం వెస్ట్రన్ది మిక్స్ చేశాను. దాన్ని కూడా మళ్ళీ మన భారతీయత ప్రకృతితో అనుసంధానం.
ఇప్పుడు సూర్యోదయం ఉందనుకోండి పసుపు కుంకుమతో ఉంటుంది, ఆ పసుపు కుంకుమ ఉండేటట్టుగా అంటే యెల్లోస్ ఆరెంజెస్ రెడ్స్ ఇవి ఎక్కువ ఉంటాయి పెయింటింగ్స్ ఆ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఒక లైవ్ థింగ్ ఉంటుంది ప్రతి పెయింటింగ్లో కూడా, ఒక ప్రాణం ఉన్నటువంటిది, అది పక్షి అవ్వచ్చు మనిషి అవ్వచ్చు ఆవు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ అంటే ఆబ్స్ట్రాక్ట్ ఉంటుందండి. దాంట్లో ఏంటంటే మీరు ఒక రకంగా చూస్తే మీరు ఒక రకంగా అర్థం చేసుకుంటారు, వేరే వాళ్ళు చూస్తే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. దాన్ని ప్రపంచం మొత్తం ఎక్కడైనా ఒక రకంగా అర్థం చేసుకోవడానికి కుదరదు. ఎవరు ఆప్షన్ వాళ్ళది అట్లా ఈ రెండు ఉండేటట్టుగా ఒక సీల్ తయారు చేసుకున్నానండి. దీంట్లోనే మొత్తం పెయింటింగ్స్ అని చేస్తున్నాను ఇప్పుడు వరకు. అట్లా ఆవులు చేశాను కొన్ని. ఆవులు యాక్చువల్గా ఏంటంటే ఈ బ్లూగా గ్రీన్గా ఉండవు, మనం ఏంటంటే కొత్త సీల్ కాబట్టి అట్లా చేసాం అన్నమాట. వెనకాల అబ్స్ట్రాక్ట్ రిలాక్స్ కొంచెం డల్ చేసి. శేషగిరి గారు, మీ ప్రతి పెయింటింగ్ చూసినా భారతీయత అనేది ఉట్టిపడుతుంది. సో ఒక పెయింటింగ్ వేసేటప్పుడు ఎలాంటి వాల్యూస్ని పాటిస్తారు మీరు? ఫస్ట్ సబ్జెక్ట్ ఏదో ఎంపిక చేస్తారండి. ఎంపిక చేసిన తర్వాత కంప్యూటర్లో ఒకసారి స్కెచ్ చేసి కలరింగ్ చేసి కంపోజిషన్ అంతా చూసుకుంటానండి. చూసుకున్న తర్వాత అప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేస్తాను. అదేంటంటే మనకి ఇప్పుడు పసుపు కుంకుమ అంటాం, ఇది ప్రకృతిలో మనకి సూర్యోదయం కూడా పసుపు కుంకుమే. అట్లాంటి ప్రతి వాళ్ళకి తెలియకపోయినా లింక్ అవుతారు, ఎందుకంటే అంతకుముందు చూసి ఒక ఉన్నతమైన భావం వాళ్ళ మనసులో ఏర్పరచుకుంటారు. పసుపు కుంకుమ అంటే మనకి ఉన్నతమైన భావం ఉంటుంది, ప్లస్ సూర్యోదయం అన్నా కూడా అంతే ఉంటుంది. ఆ రెండు దీంట్లో ఉండేటట్టు చూసుకుంటాను. పెయింటింగ్లో నేను ఇంకా ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్ వెయ్యాలి అని ఏమన్నా గోల్స్ పెట్టుకున్నారా? వెయ్యని వేయకు ఏమైనా మిగిలి ఉన్నాయా? ఉన్నాయి, అన్ని రకాలు వేసేసి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు భారతీయ శిల్ప సంపద గొప్పది అండి, సాంస్కృతిక సంపద ఇది. దాంట్లో మన చాలా టెంపుల్స్ ఉన్నాయి, వాటిలో మంచి శిల్పాలను పెయింటింగ్ లాగా మోడర్న్గా చేయాలనుకుంటున్నాను. ఎల్లో అజంతా ఎల్లోరాల్లో కూడా మంచి ఓల్డెస్ట్ ఇవన్న పెయింటింగ్స్ ఉన్నాయండి, శిల్పాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఏంటంటే మోడర్న్గా అధునాతనంగా సబ్జెక్ట్ మిస్ కాకుండా అధునాతనమైన రంగుల్లో అవి కూడా చేయాలి స్టైల్లో. ప్లస్ యోగా అండి, యోగా మీద ఇండియాలో యోగా గొప్పది కాదు భారతదేశంలో. ఆ యోగాతో ఈ కలర్ థెరపీలాగా పర్పిల్ ప్లస్ ఈ ఎల్లో రెడ్స్ ఊదా రంగులు వీటిల్లో ఒక కొన్ని పెయింటింగ్ చేయాలనుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు మన భారతదేశంలో చాలా మంది కళాకారులు ఉన్నారు, గొప్ప గొప్ప చిత్ర కళాకారులు ఉన్నారు. ఈ ప్రయాణంలో మీరు ఎవరైనా గొప్ప వారిని కలవడం జరిగిందా? లేదండి, ఇప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ సంజీవ్ దేవ్ గారు ఉండేవాడు, ఆయన చాలా గొప్ప, ఆయన అంతర్జాతీయ ఖ్యాతి ఉంది ఆయనకి, ఆయన రచయిత కూడా. ఆయన కలిశానండి, ఆయన తుమ్ముపూడి సంజీవ్ దేవ్ గారిని కలిశాను. తర్వాత బాపు గారు అండి, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు మద్రాసులో కలిశానండి. కలిస్తే ఆయన అడిగాను, మీలాగా గొప్పవాళ్ళు కావాలంటే ఏం చేయాలండి అని అడిగితే ఆయన చెప్పి ఒకే మాట చెప్పారు, చాలా సింపుల్గా ఉంటారు, నవ్వుతూ ఒక మాట చెప్పారు, నువ్వు ఎప్పుడు ఈ రంగంలో ఎంతకాలం అయితే ఉండదలుచుకున్నావు అంతకాలం నువ్వు కృషి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ రోజు వరకు నేను కూడా స్కెచ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను, అప్పటికే ఆయనకు చాలా పేరు కదా, అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాను నేను, ఈ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకుని చేస్తున్నాను. అది అందుకే మీరు ఇంకా నిరంతర ప్రతి మనం ఈ వృత్తిలో ఉన్నంతగా చేయాల్సిందే. ఓకే, సో మీరు ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్లో మీరు వేసిన పెయింటింగ్కి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? డాన్స్, ఇండియన్ డాన్స్ ఒకటి చేశానండి, దాని ప్రశంసలు వచ్చినాయండి. ఓకే, మీకు ఎవరు ఏ కళాకారులు అంటే బాగా ఇష్టం పెయింటింగ్ సంబంధించి? పెయింటింగ్ సంబంధించి అండి, వడ్డాది బాపే గారు అండి ఫస్ట్. ఆయన చందమామ మీద దాదాపు 3 దశాబ్దాలు పెయింటింగ్స్ చేసేవారు. అప్పట్లోనే చాలా మోడర్న్గా, ఇప్పుడు కంప్యూటర్లు ఇవన్నీ వచ్చి ఈ యుగంలో కూడా ఆయన పెయింటింగ్ నిలబడగలవు. ఇప్పుడు కూడా ఆయన స్కెచ్ పెయింటింగ్స్లో కొత్త వరవడి, ఆ వస్త్రధారణ, ఆహారం, ఆ కిరీటాలు, కంపోజిషను అన్నీ చాలా గొప్పగా చేసేవారు. ఆయన ముద్ర ఉందండి తెలియకుండా, ఆయన ముద్ర చాలా ఉంది, చాలా శక్తివంతమైన రంగులు వేసేవారు. చేతి వేడి దగ్గర నుంచి అన్నీ తనదాకా కూడా చాలా ఆహారం చాలా బాగుండేది. ఓకే, ఆయన భారతదేశం గర్వించిన గొప్ప తెలుగు ఆయన అన్నప్పటికీ కూడా గర్వించిన చిత్రకారుడు ఆయన. డిజిటల్ పెయింటింగ్ గురించి మీరు ఏమంటారు? డిజిటల్ పెయింటింగ్లో నాకు 15 సంవత్సరాలు అనుభవం ఉందండి దాంట్లో. ఓకే, దాంట్లో ఏంటంటే స్కెచ్ చేయొచ్చు అండి, వాటర్ కలర్ లాగా చేయొచ్చు, ఆయిల్ కలర్ లాగా చేయొచ్చు, దాంట్లో ఏమైనా చేయొచ్చు. ఓకే, మనం ఆర్టిస్ట్ అయి ఉంటే ఆ పెన్ ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అలా యూజ్ చేయొచ్చు, బాగా చేయొచ్చు, బయట ఎలా చేయగలము అలా చేయగలం, అంటే అంత ప్రాక్టీస్ కావాలి.
ఆ టెక్నికల్ అనాలజీ కావాలి. ఎందుకంటే గ్రాఫిక్ ఫీల్డ్ కూడా చేశాను కనుక అనాలజీ బాగుంది. దాంతో ఈ ఇందిరాగాంధీ బొమ్మ కూడా చేసి గుండు వల్లీశ్వరు గారు అని చెప్పి ఆయన ఉండేవారు. ఆయన ఆయన ఐడియాతో పత్రిక అండి ఇదంతా స్కెచ్ ఇవన్నీ అక్షరాలతో దాంట్లో కంప్యూటర్లు చేసాం. మొత్తం అంత కంప్యూటర్లు చేసింది. ఈ పథకాలు అండి పథకాల పేర్లను హెయిర్ రూపంలో చేసామండి. ప్లస్ ఆంధ్ర బ్యాంక్ కోసం అని చెప్పి ఒక 15 పోర్ట్రేట్లు అండి సిఎండిస్ అందరివి పెద్ద హాల్లో పెట్టడం చేశాను. అవి మొత్తం డిజిటల్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్ లాగా ఉంటాయి ప్రింట్ తీస్తే, కానీ మొత్తం డిజిటల్ చేసాం. అది ఒక పెద్ద. ఇక ఆఖరిగా కొత్తగా పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? పెయింటింగ్ అనేది ఈజీ అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొత్తగా నేర్చుకునేవాళ్ళు చెప్పేది చాలా తక్కువ ఉంటుంది. టీచింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పెయింటింగ్ లో మనం చేయాల్సిన కృషి చాలా ఎక్కువ ఉంటుంది. టీచర్ సపోజ్ ఒక 1 అవర్ చెప్పాడు అనుకోండి, మనం 1 డే పని చేయాల్సి వస్తుంది. ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటే తప్పకుండా వస్తుంది. హాబీ లాగా కొంతమంది నేర్చుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు అనుకోండి, హాబీ కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రొఫెషనల్ కావాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ రిఫరెన్స్లు ఉన్నాయి ఇప్పుడు, ఎక్కువ బుక్స్ రిఫర్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ కృషి చేయాలండి. ఫస్ట్ సాంప్రదాయకాలు అంటే మొత్తం మనం ముందు ఆవాహన చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఉండే పెద్దవాళ్ళు చేసినవి ఏంటో ఆవాహన చేసుకోవాలి. కొత్తగా మనమేం చేస్తాము అనేది మళ్ళీ మనం మళ్ళీ కృషి చేయాలి. అదే కుదరదు కదా, అదైతే కాపీ అయిపోద్ది. అందుకని మనం మళ్ళీ కృషి చేయాలి. దానికి కృషి చేసి మళ్ళీ మనం చేసింది 10 మంది నచ్చాలి, 10 మంది మెచ్చేది కళ. అందుకని 10 మంది నచ్చాలంటే మనం ఎక్కువ కృషి చేయాలి, ఆ 10 మంది నచ్చే విధంగా చేయాలి. ఓకే గుమ్మడి శేషగిరి రావు గారు, సో పెయింటింగ్ అంటే ఏంటి, పెయింటింగ్ అంటే ఈజీ అనుకునే వాళ్ళకి, అలాగే పెయింటింగ్ లో ఎంత నేర్చుకున్నా రోజు ఒక విద్యార్థి లాగే పెయింటింగ్ నేర్చుకోవాలని చెప్పి మీ అనుభవం గురించి, మీరు పెయింటింగ్ మీద చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఇష్టానికి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదాలు సార్. నమస్కారం. ఓకే చూసారు కదండి, ఇది ఈనాటి మన కళాక్షేత్రం. మరో ఎపిసోడ్లో మరో కళాకారులతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.